ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోకి చాలా మంచి వ్యూ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ముందు ముందు నేను చేసిన వీడియోస్ అన్నీ ఇలాగే ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి లింక్ షేర్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. ఓకేనా? టుడే నేను ఒక బ్యూటీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే హోమ్ మేడ్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఈ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్రీమ్ మన స్కిన్ వైట్నింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, క్రీమ్ ప్రిపేర్ చేసేద్దాం. ప్రిపేర్ చేయడానికి మనకి 4 ఐటమ్స్ కావాలి. దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి రైస్. రైస్ అని ఎందుకు చెప్తున్నాను అంటే రైస్లో విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ పవర్స్, ఇంకా కొలాజిన్ బూస్టర్గా కూడా పనిచేస్తుందన్నమాట. ఇది స్కిన్కి ముడతలు రాకుండా కూడా తగ్గిస్తుంది. రైస్లో న్యాచురల్ ట్రీట్మెంట్గా పనిచేస్తుందని చెప్పేసి చాలా సంవత్సరాల క్రితం నుంచే జపనీస్ అండ్ కొరియన్ వాళ్ళు ఈ రైస్తోనే క్రీమ్ తయారు చేస్తున్నారు. అందుకు నేను ఈరోజు మీకు అది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, మాయిశ్చర్ చేస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. బియ్యంలో విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి స్కిన్లో సెల్స్ డౌన్ అవ్వకుండా చేస్తాయి. అంటే యాంటీ ఏజింగ్ క్రీమ్గా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం క్రీమ్ని తయారు చేసేద్దాం. ఇప్పుడు నేను బౌల్లో చూపిస్తున్నాను కదా, అది 3 టీ స్పూన్స్ ఆఫ్ రైస్. నేను 3 గంటలకు ముందే నానబెట్టుకుని ఉంచేసాను అన్నమాట, అందుకని మీకు చూపిస్తున్నాను. ఆ నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు మనము 1 కప్ పాలు తీసుకోవాలి. 1 క్యాప్సూల్ కానీ 2 క్యాప్సూల్ కానీ మనకి వచ్చిన బ్యాటర్ని బట్టి మనము క్యాప్సూల్ చూసుకుందాము. సో ఇప్పుడు మనము 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ కొబ్బరి నూనె కూడా నేను గానుగు దగ్గర నుంచి తెప్పించుకున్న కొబ్బరి నూనె అన్నమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఉండవు. నేను బయట నుంచి కొన్న సీసాల్లో అట్లాంటి వాటిల్లో ఆయిల్ కాదు అది. ఓకేనా? ఇలా 3 టీ స్పూన్స్ ఆఫ్ రైస్ని మనం 3 అవర్స్ నానబెట్టుకొని ఉంచాను. వాటిల్లో మనము పచ్చిపాలు తీసుకోవాలన్నమాట. ఆ పచ్చిపాలు 1 క్యాప్సూల్ ఆఫ్ ఈ విటమిన్ ట్యాబ్లెట్, కోకోనట్ ఆయిల్. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్ తీసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ బియ్యం మాత్రం ఈ పాలతో కలుపుకొని మనము బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. బ్యాటర్ లాగా తయారు చేసుకున్న దాన్ని మనము స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేయాలి. సో నేనైతే ముందు వాటర్ పారబోసేసి ఈ పాలు పోసేసి మిక్సీ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేసుకొని తీసుకొచ్చి మీకు చూపిస్తాను బ్యాటర్ ఎలా ఉంటుందో. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది నేను తీసుకొచ్చిన బ్యాటర్. ఆ బ్యాటర్ స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసాను. ఇప్పుడు దాన్ని మనం ఒక పాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆ బ్యాటర్ అంతా దగ్గరకు వచ్చే, అంటే ఒక క్రీమ్ లాగా టెక్స్చర్ ఒక క్రీమ్ లాగా వచ్చే వరకు మనము జస్ట్ 1 మినిటే పడుతుంది. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ మనము క్రీమ్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. సో మనం అలా అది ప్రిపేర్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. సో నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. పెట్టేసి దానిలో లిక్విడ్ వేసేసి అది దగ్గరికి అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు నేను దగ్గర చేసుకుంటున్నాను. 1 మినిట్ కంటే ఎక్కువ పట్టదు, ఎందుకంటే చాలా తక్కువ ఉంది కాబట్టి. సో ఆ తక్కువ వచ్చేసింది, దగ్గరకు వచ్చేస్తుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఆఫ్ చేసేసి ఈ క్రీమ్ని మీకు బౌల్లోకి వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తే చాలు. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసుకొని క్రీమ్ చల్లగా అయ్యే వరకు ఉంచాలి. చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు మనము ఒక యూ క్యాప్సిల్లో తీసుకొని దానికి పిన్నీస్తో నేను హోల్ చేసుకొని తీసుకొచ్చాను. ఆ క్యాప్సిల్ని ఇప్పుడు దాంట్లో డ్రాప్స్ అని వేసేస్తాను. కొంచెమే క్రీమ్ వచ్చింది కాబట్టి నేను 1 వేస్తున్నాను, సరిపోతుంది. సో అది మొత్తం దానిలో ఉన్నదంతా పిండేసేసి దాన్ని క్రీమ్ అంతా చక్కగా దాంట్లో అదంతా మిక్స్ అయిపోయే వరకు, బాగా చక్కగా కలిసిపోయే వరకు మనము కలుపుకోవాలన్నమాట. ఓకేనా? ఈ క్రీమ్ని మనము 8 కంటైనర్లో పెట్టుకొని 15 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మనం బయట కొనే క్రీముల కంటే కూడా 100% బాగా పనిచేస్తుంది అని చెప్తున్నాను మీకు. మాయిశ్చరైజర్, ఇప్పుడు వింటర్ సీజన్ కదా వస్తుంది,
సో ఈ వింటర్ సీజన్కి స్కిన్ డ్రై అవ్వకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే సొంతగా యూజ్ చేసి చెప్తున్నాను. సో ఇప్పుడు వేసేసాను కదా ఈ విటమిన్ క్యాప్సిల్ డ్రాప్స్ అని వేసేసాను, అదంతా బాగా మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర మీకు కోకోనట్ ఆయిల్ పడదు అని కొంతమందికి అనుకుంటే మాత్రం ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ అవైలబుల్ లేని వాళ్ళు కోకోనట్ ఆయిల్, ఈ కోకోనట్ ఆయిల్ చెప్పాను కదా నేను గానుగ దగ్గర నుంచి ఆడించుకొచ్చుకున్న ఆయిల్ అన్నమాట, 1 స్పూన్ వేసాను సరిపోతుంది. ఈ 1 స్పూను బాగా దాంట్లో డైల్యూట్ అయిపోయే వరకు మనము స్పూన్తో చక్కగా క్రీమ్ మెత్తని స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఓకేనా? ఇలాగ వేసేసాను కొబ్బరి నూనె అంతా. ఈ క్రీమ్ మొత్తం అట్లా కలిపేసేసుకొని మెత్తని పేస్ట్ చేసేసుకొని ఒక టైట్ కంటైనర్లో పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మీకు 15 డేస్ వరకు ఉంటుంది. 15 డేస్ వరకు మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు నైట్ టైం పడుకునే ముందు. తర్వాత మళ్ళీ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు, అప్పటి వరకు ఏం పాడవదు. ఈ క్రీమ్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత అట్లా క్రీమ్ బాగా అన్నీ కలిసిపోయి చక్కగా మంచి లుక్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మనము నైట్ టైం పడుకునే ముందు హ్యాపీగా అప్లై ఫేస్కి, చేతులకి, కాళ్ళకి కూడా, కాళ్ళు పగులుతాయి కదా వాటికి కూడా అప్లై చేసుకొని హ్యాపీగా పడుకుండిపోవచ్చు. జిడ్డుగా ఉండటము అట్లా ఏమీ ఉండదు మీకు. చక్కగా యూజ్ చేసేసుకున్న అట్లా రాసుకొని స్క్రబ్ చేసుకున్నట్లుగా మసాజ్ చేసుకోవచ్చు చక్కగా. అలా మసాజ్ చేసుకొని హ్యాపీగా నైట్ అంతా పడుకుండిపోవచ్చు. మార్నింగ్ లేచి మీరు యాజ్ యూజువల్ గోరువెచ్చని నీళ్ళైనా సరే, చల్లటి నీళ్ళైనా సరే మీరు స్నానం చేసేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు రాసుకున్న తర్వాత మీకేం జిడ్డుగా ఉండడం అట్లా ఏం, మీకు నిద్ర పట్టకపోవడం అట్లా ఏం ఉండదు. వెంటనే డ్రై అయిపోతుంది, స్కిన్లోకి డైల్యూట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే అందరికీ, ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో చేరుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ అండి, టేక్ కేర్.